హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ గుడ్డీస్. ఈరోజు మనం చేయబోతున్నాం ఎగ్స్, అది కూడా గమ్ము సిజర్ తో. ఎలా చేయాలో చూద్దాం, రండి. ఫస్ట్ ఒక ఏఫర్ షీట్ తీసుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇలా వచ్చిన ఏఫర్ షీట్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేయండి. మీరు ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకుంటే అంత నీట్గా మీకు అనేది ఏది గొడ్డలు అనేది వస్తూ ఉంటుంది. ఇవ్వండి, నాకు 3 ఫోల్డ్స్కి అయితే ఇలా వచ్చింది. నేను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఇప్పుడు కాదు, తర్వాత స్టిక్ చేసి ఇప్పుడు ఇంకో ఏఫర్ షీట్ తీసుకొని దీన్ని స్క్వేర్లా కట్ చేయబోతున్నాము. ఏఫర్ షీట్ని అయితే మనం స్క్వేర్గా చేయబోతున్నాము. లెట్స్ కట్ ఇట్. కట్ చేస్తాం కదా, ఇప్పుడు స్క్వేర్ ఇలా వచ్చింది. దీన్ని ఫస్ట్ ఇలా హాఫ్కి చేయాలి. ఇలా వచ్చిన దాన్ని ఇలా వస్తుంది, దీన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా హాఫ్కి అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇప్పేద్దాం. ఇలా మార్క్స్ వచ్చాయి కదండి, ఈ మార్క్స్ మీదగా నీట్గా చేద్దాము. ఫస్ట్ ఇది తీసుకొని సెంటర్ పాయింట్కి తీసుకురండి. సేమ్ అలాగే 4 సైడ్స్ చేసుకుందాం. మనం ఎంత నీట్గా చేస్తే ఫోల్డింగ్ తర్వాత అంత నీట్గా వస్తుంటుంది. నాకైతే 4 ఫోల్డ్స్కి ఇలాగ వచ్చింది. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో పెట్టి చూపించండి. ఇలా వచ్చిందో రివర్స్ చేసుకొని మళ్ళీ సేమ్ 4 ఫోల్డ్స్ చేద్దాం. మళ్ళీ ఇలా వచ్చింది కదా, మళ్ళీ సేమ్ దీన్ని అలాగే ఫోల్డ్ చేద్దాం. ఇలా ఈ ప్రాసెస్ని 3 టైమ్స్ ఇలాగా కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి ఈ ఇలాగ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమంచో మనము ఇలాగ పెట్టుకొని ఇలా 2 ఉన్నాయి కదండి, దీన్ని స్లోగా ఇలా లాగామనుకోండి, ఇలా వచ్చేస్తుంది. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలాగే లాగమంటే వస్తుంది. ఇలా వచ్చింది కదా, దీన్ని హాఫ్కి చేసామంటే ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న స్టిక్ ఉంది కదండి, దాన్ని ఏమో మిడిల్లో కరెక్ట్గా ఇచ్చేసుకొని మనం దీనికి స్టిక్ చేసుకుంటే రెడీ. చూడండి లాస్ట్కి ఇలాగ వచ్చేస్తుంది. మీకు కానీ ఈ గొడ్డలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.